वेलकम बैक टू अवर चैनल रिश्या व्लॉग्स। ई रोज नेनु मी मुंदुकु वच्चानंटे एंदुकंटे समर वच्चेसिंदि कदा, समर ड्रिंक्स रोज को कटिंग चेसि चूपिद्दाम अन्न नाकु तेलिसिन ड्रिंक्स मीकु शेर चेसुकुंदाम अन्न उद्देशंतो नेनु मी मुंदुकु वच्चानंडि। బయట ఎండకాలం వచ్చేసింది, బయట ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి। పిల్లలు మార్నింగ్ 9 కి వెళ్తే ఈవినింగ్ 5:36 కి వస్తున్నారు, కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మనం కొంచెం వాళ్ళకి రిఫ్రెష్ ఇవ్వడానికి ఏదో నా తెలిసిన డ్రింక్స్ కొంచెం పిల్లలకి ఇద్దాం అన్న ఉద్దేశంతో, అవే మీకు కూడా షేర్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను ఈ రోజు మీ ముందుకి ఒక డ్రింక్ తీసుకొని వస్తున్నానండి। అది ఫస్ట్ ఏంటంటే సబ్జా గింజల్ తో స్టార్ట్ చేద్దాం అని, ఎందుకంటే అది సబ్జా గింజల్ అనేది మన బాడీలో ఉన్న హీట్ ని చాలా వరకు తగ్గిస్తాయి, కాబట్టి ఫస్ట్ నేను దాంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను। ఆ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఆ డ్రింక్ కావాల్సిన ఏంటో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి। మన ఫస్ట్ డ్రింక్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే అండి, సబ్జా అండి, బయట షాప్స్ లో మోర్ మార్కెట్ లో ఎక్కడ దొరుకుతాయండి ఇవి? ఎలా ఉంటాయంటే నల్ల నువ్వులు ఉంటాయి చూసారా, సేమ్ అలానే ఉంటాయి। మనకి సబ్జా గింజలంటే షాప్స్ లో ఎక్కడ ఇస్తారు ఇలా ఉంటాయి। వీటిని మ్యాజిక్ సీడ్స్ అని కూడా అంటారు, ఎందుకంటే మనము వాటర్ వేసి వాటర్ లో అవి తడిచాయి అనుకోండి, వెంటనే చూడండి ఒక 5 మినిట్స్ ముందు నేను నానబెట్టాను, చూడండి ఇలా బబుల్స్ లాగా ఎలా వచ్చేసాయో। అందుకే వీటిని ఏమంటారంటే మ్యాజిక్ సీడ్స్ అని కూడా అంటారు। అయితే ఈ డ్రింక్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే సబ్జా గింజలు, షుగర్ పౌడర్ అండి, లెమన్। ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను చూడండి। ఫస్ట్ ఏం చేయాలంటే లెమన్ కట్ చేసుకుందాము, లెమన్ కట్ చేసుకొని ఈ గ్లాస్ లోకి ముందు లెమన్ జ్యూస్ పెట్టుకుందాం అండి। ఒక లెమన్ పూర్తిగా పెట్టుకుందామండి, లెమన్ ఇలా జ్యూస్ పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలండి, 2 or 3 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని 1½ స్పూన్ షుగర్ పౌడర్, అంటే మనం స్వీట్ ఎక్కువ తాగితే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొంచెం వేస్తాను। ఇలా వేసిన తర్వాత వాటర్, కూల్ వాటర్ అండి, ఏ వాటర్ అయినా తీసుకోవచ్చు, అంటే పిల్లలు వస్తారు కాబట్టి స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం వాళ్ళకి కూల్ కూల్గా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూల్ వాటర్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి సబ్జా వాటర్ రెడీ, సమ్మర్ డ్రింక్। ఈ సబ్జా వాటర్ అనేదండి మనకి చాలా ఉపయోగం ఉంటుందండి ఆడవాళ్ళకు కూడా, ఎందుకంటే స్కిన్ కూడా ఈ సమ్మర్లో ఎలా ఉంటుందంటే డ్రై అయిపోతుంది, కాబట్టి ఈ సబ్జా వాటర్ మనం వాడడం వల్ల స్కిన్ కూడా కొంచెం గ్లోగా కనిపిస్తుంది, కొంచెం మనకి వేడి అనేది చిన్నపిల్లలకైతే యూరిన్ వేడి చేయడం వల్ల వాళ్ళు కొంచెం కష్టపడతారు, కాబట్టి వాళ్ళకి డైలీ ఒకసారైనా ఇది మనం ఇచ్చామనుకోండి కొంచెం వాళ్ళ పిల్లగాళ్ళు కూడా కొంచెం వాటర్ తాగొచ్చు, వాటర్ ఎంత తాగినా కూడా ఈ సబ్జా గింజలు వేసి ఇవ్వడం వల్ల పిల్లలు ఈరోజు ఈ డ్రింక్ తాగుతున్నాం అన్న హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ ఒంట్లో ఉన్న వేడిని కూడా కొంచెం తగ్గించినట్టు అనిపిస్తుంది। అందుకే నేను డైలీ పిల్లగాళ్ళకి సబ్జా వాటర్ కంపల్సరీ ఇద్దాం ఈ సమ్మర్లో అని అనుకుంటున్నాను। మీరు కూడా మీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి దీంట్లో కాకుండా ఏ జ్యూస్లని ఇవ్వచ్చండి, ఈవెన్ మజ్జిగలో కూడా వేసుకొని ఇవ్వచ్చండి। ఇంకా మన మిల్క్ షేక్స్ ఉంటాయి చూసారా, మిల్క్ షేక్స్లో మళ్ళీ వాటర్ మిలన్ జ్యూస్లో, ఖర్బూజా జ్యూస్లో, ఏ జ్యూస్లోనైనా ఈ సబ్జా గింజల్ని డైలీ యూజ్ చేస్తే మనకి మన ఈ సమ్మర్లో మన ఎండలో ఉంచి కొంచెం వేడిని కొంచెం తట్టుకునే శక్తి ఈ పిల్లగాళ్ళకి అందించడం వల్ల అవుతాం, కాబట్టి ఈ సబ్జా వాటర్ నేను బాగా ప్రిపేర్ చేస్తానండి, మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి। ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, రేపు మరొక డ్రింక్తో మీ ముందుకు వస్తానండి। ఓకే బాయ్।